సీఎం చంద్రబాబు ఇంటికి రైతులు వచ్చారు. ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపారు చంద్రబాబు. కష్టాల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళ్తున్నాను. అనేక ఇబ్బందులున్నా సమస్యలున్నా అన్ని సమస్యల్ని ఫేస్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి ఒక పక్క అభివృద్ది, ఇంకొక పక్క పెద్ద ఎత్తున సంక్షేమం, అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన ఇస్తూ ముందుకు పోతున్నాం. అదే మరిగా మీరు కూడా డ్రైవర్లు అనేవాళ్ళు, రాష్ట్రంలో ఏ డ్రైవర్ అయినా సరే చాలా రిస్క్ ఉంటుంది, జీవనోపాధికి మీరు వెళ్తున్నారు, ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మీ స్ఫూర్తితోనే నేను ఇన్సూరెన్స్ తీసుకొచ్చాను. ఆ రోజు డ్రైవర్ల కోసం నేను పాదయాత్ర చేసినప్పుడు మీకు ఒక హామీ ఇచ్చాను. దాని ప్రకారం మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది డ్రైవర్లకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. అది ఈరోజు చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు, ఎక్కడ యాక్సిడెంట్లో చనిపోయినా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ, ఒకవేళ సహజ మరణం ఉంటే కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. అదే మరిగా నిన్న మొన్న ఆలోచించినప్పుడు డ్రైవర్లకు ఆదాయం తక్కువ వస్తుంది, అందులో కూడా మళ్ళా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ కడుతున్నారు, దీంతో అనేక ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతోనే మొన్నే ఆటోలపైన, ట్రాక్టర్లపైన, ట్రైలర్స్ పైన పూర్తిగా పనులన్నీ రద్దు చేశాం. ఈరోజు మీరు అది కట్టకపోతే చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవారు. ఎక్కడన్నా బయట పోతే నువ్వు ట్యాక్స్ కట్టావా లేదని మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రావడం, అక్కడ డీటైన్ చేయడం, వేధించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి తీసుకురావాలని ఈరోజు మొత్తం రద్దు చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఊర్లో మీరు చూస్తే చెత్త కలెక్ట్ చేయడానికి, పశువుల పేడ కూడా తీసుకోవడానికి 3 చక్రాల బండ్లన్నీ, ఆటోలన్నీ ట్రైసైకిల్స్ అని తీసుకొచ్చాం. ఈ ట్రైసైకిల్స్ అన్ని ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ తీసుకొచ్చాం. ఊర్లోనే ఛార్జ్ చేసుకుంటారు, ఊర్లోనే వాడుకుంటారు, మళ్ళా పెట్రోల్ డీజిల్కి ఎక్కడికి పోయే పని లేదు, దానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రాబోతున్నాయి. కార్లు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయి. దీనివల్ల మనకు ఒక విధంగా ఆలోచిస్తే పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది, ఎక్కడ కాలుష్యం ఉండదు. రెండోది, మీరు మళ్ళా పెట్రోల్ బంక్ పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వెహికల్స్ ఛార్జ్ జరిగిపోవాలి కానీ చిన్న చిన్న వెహికల్స్, స్కూటర్స్ కానీ, ఆటోలు కానీ, సైకిళ్ళు కానీ, ఇవన్నీ ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది మన సెల్ ఫోన్ మారుగా, ఈరోజు సెల్ ఫోన్ ఎట్లయితే మీరు ఛార్జ్ చేసుకుంటున్నారో ఆ మారి ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది, దానికి శ్రీకారం చుడుతున్నాం. దీనివల్ల చాలా వరకు ఈ పేదవాళ్లకు వెసులుబాటు వస్తుంది, డ్రైవర్లకు వెసులుబాటు వస్తుంది. దాన్ని అయితే ఇంకొక విధంగా కూడా నేను ఆలోచించాను. ఈరోజు ఒక్క ఆటో డ్రైవర్లే 3 లక్షల మంది ఉన్నారు, 370,000 మంది ఉన్నారు. ట్రాక్టర్లు అయితే 100,000 అంతేనా, 630,000 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే 30 కోట్ల రూపాయలు దీనికి బెనిఫిట్ వచ్చింది. వాళ్ళకు కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 180 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ఆటో డ్రైవర్లు, అదే మరి ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కలుపుకుంటే ఒక 10 లక్షలు అవుతారు, ఇంకా కూడా ఎక్కువ కావచ్చు. లారీ డ్రైవర్స్ కూడా ఉన్నారు. నేను అందుకే ఆలోచించాను, ఈరోజు మహిళా సాధికార సంస్థ ఒకటి పెట్టి డాక్రా మెప్మా సంఘాలకు ఒక అన్నగా మిగిలిపోయాను. నిన్ను కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. ఇంకో పైగా రైతు సాధికార సంస్థ పెట్టి 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం చేయాలని అవన్నీ కూడా ఆలోచించే ముందు చేసేపోతున్నాను. నేను మూడో వ్యవస్థ అనుకున్నాను, డ్రైవర్ల సాధికార సంస్థ ఒకటి పెట్టి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టి మీ ఆదాయాన్ని పెంచే మార్గం, మీ కష్టాలు తీర్చే మార్గం, మీకు ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నేను నాంది పలుకుతాను. దీనివల్ల ఒక 10 లక్షల కుటుంబాలకు సరైన ఆదాయం రాగలిగితే మీరు కూడా
ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. ఏ పని చేసినా మీ భవిష్యత్తు కోసం చేస్తారు, మీ పిల్లల కోసం చేస్తారు. ఆ పిల్లల కోసం చేసినప్పుడు